చెప్పింది వినిపించట్లేదా? వినపడం సార్, డోంట్ మూవ్ అన్నారు, కమ్ హియర్ అన్నారు, కదలకుండా మీ దగ్గర రావడం మా చేత కదా సార్. అదే, ఆ తర్వాత నేను చెప్తాను, ఇలా రండి. అర్థమైంది. మీ ముఖాల్లో తత్తరపాటు, ఆ చేతులు పట్టుకుని ఆ పరిగెత్తుకు రావడం చూస్తూ ఉంటే మీరు బాగా ప్రేమించుకుని పెద్ద పోలీసులు బాగుండక పారిపోయొచ్చిన బాబుతులా కనిపిస్తున్నారు. ఆ రంగు చూస్తూ ఉంటే ప్రేమ పరిపక్వం అయిపోయి రంగులు పెట్టుకునేదాకా ఎదురైంది. ప్రేమ పరిపక్వానికి రావడం, పెద్ద నుంచి పారిపోయి రావడం, ఈ రెండు మాత్రం తప్పు సార్. అంటే నేను చెప్తుంది తప్పంటావా? ఇలా గన్ను గురిపెట్టి తప్పంటావు అంటే తప్పని నేను ఎందుకంటాను సార్? మీరు చెప్పింది ఒప్పని ఒప్పేసుకుంటాను. నాకు తెలుసు మీ గురించి, నాకు అంత అర్థమైపోయింది. కానీ నా గురించి మీకు తెలియదు, చెప్తాను. ప్రేమికులకు సహాయం చేయటం కోసం చాలా ఏళ్ల క్రితం కంకణం కట్టుకున్న పాపారావుని. ఎందుక? నేను కుర్రతనంలో ఒక అమ్మాయిని ప్రేమించాను. పెద్దలనే వినల్సి మా ప్రేమకు అడ్డుగోడలా నిలిచాను. పెద్దల్ని ఎదిరించలేక, నన్ను మర్చిపోలేక ఆత్మహత్య చేసుకుంది నా పాప. అప్పటి నుంచి ఆ ముద్దు పేరు నా పేరులో పెట్టుకుని పాపారావుగా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా నిలిచాను. యథాశక్తి ప్రేమికులు అడక్కపోయినా ప్రేపెట్టు బదిలించు నా చేతనైన సహాయం చేస్తున్నాను. చాలా మంచి పని చేస్తున్నారు సార్, మీరు అలాగే కంటిన్యూ చేయండి. కానీ మీ ఇద్దరు ప్రేమికులు కాదు కనుక మా ఇద్దరు కారభూమని చెబితే నమ్మడానికి నేను నోట్లో పై పెట్టుకున్నాను, కానీ చెవిలో పూ పెట్టుకోలేదు. చేతిలో తుపాకీ ఉంది, అందులో ఒక తోట ఉంది, పేరిస్తే నీ తల పాములు పేలిపోతుంది. ముందు కారెక్కండి, ఇంటికెళ్దాం. ఒక్కసారి నాకు కనిపించిన ప్రేమికులను విడిచిపెట్టడం నాకు అలవాట్లేదు. అదిగా సార్, ఒక్కసారి గని పక్కకు పెట్టి ఆ చెదిలో పాలని చెప్పాను. అదే, ఆ తర్వాత నాకు తెలుసు అర్థం లేని హరికథ చెబుతానంటావు, అదేం కుదరదు. చూడు, మూలాగా పారిపోయే ప్రేమికుని పట్టుకుని వాళ్లతో జూలెట్స్ పాడించి వాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ జరిపించి హాయిగా సాగరంపడం నాకు అలవాటు. ఈ దసరాపుల రంగుల డ్రెస్సులు విప్పేయండి. మీలాంటి వాళ్ల కోసం ఎప్పుడు నా దగ్గర డ్రెస్ రెడీగా ఉంటుంది. ఆ గదిలో దుర్బలం ఉంది, మార్చుకోండి. అది కాదండి, అసలు